అన్న మాట ఒకటి బాగా నాకు ఆవేదన కలిగించింది. నాకు వెంటనే గుండె తాకినట్టు అయ్యింది. సుందరలక్ష్మి నా కథల మీద చాలా వాటి మీద పరిశోధన చేసింది. ఆ తర్వాత వచ్చి నువ్వు కొన్ని నేను చూడకపోవచ్చు, కానీ నా కథలు రెండు ఇంటర్మీడియట్ పాఠం చెప్పినప్పుడు సీతారాం చంద్రమూర్తి గారు అన్న మాట ఒకటి, ఆ మెడ కింద ఉన్న వెంట్రుక ఆ మొటికని కత్తితో తీయటానికి వారి పీక కొయ్యడానికి మధ్య ఘర్షణ పడుతూ ఉన్న నాగలింగం మనస్తత్వం ఆయన ఎంతగా ఉర్రూతలు ఊగించిందో ఇప్పుడు చెబుతుంటే కూడా ఉర్రూతలు కనిపించాయి. ఇంటర్మీడియట్కి పాఠ్యాంశంగా కానీ లేకపోయి ఉంటే ఇప్పుడు చదివే అవకాశం ఉండేది కాదు, ఇంతమంది చదివే అవకాశం ఉండేది కాదు. ఎవరో చెప్పారు 4 లక్షల మంది అని, 1 సంవత్సరం ఇంటర్మీడియట్ చదివేవాడు 4 లక్షల మంది, అవి 7 సంవత్సరాలు ఇంటర్మీడియట్ టెస్ట్గా ఉండేది. చాలామంది చదివారు. ఇంకొక మాట, నేను 6000 పుస్తకాలు రాశాను, ఆ ఒక్క పుస్తకానికి వచ్చినంత డబ్బు మిగతా అన్నిటికీ కలిపి కూడా రాలేదు. నా పుస్తకాలు అన్నీ అమ్ముడు పోతాయి, వాటికి డబ్బులు వస్తుంటాయి. విశాలాంధ్ర వాళ్ళు ఏదో ఇంత ఇస్తారు, ప్రింటింగ్ ఖర్చులు లాంటివి భయం లేదు, కొంచెం ఎక్కువ కూడా వస్తుంది. అన్నిటికంటే ముఖ్యం మిత్రులకి ఇవ్వడానికి వీలవుతుంది. ఆ ఒక్కటే చాలా డబ్బు అయింది. అంత ఎక్కువ డబ్బుని ఒక పుస్తకం ఇస్తుంది అని నేను కల్లో కూడా అనుకోలే. దానివల్ల నాకు చాలా గౌరవాలు బాగా వచ్చినాయి. అది ఒక అదృష్టం, ఒక్కొక్క పుస్తకానికి ఒక్కొక్క విధంగా గౌరవం వస్తుంది. అందులో ఉండేటటువంటి ఊరబాయ చదువుల సంఖ్యలను అది బాగా ప్రసిద్ధమైనటువంటిది. ఒక మనిషి బ్రతికుండగానే వాడు రాసినటువంటి రచనల్ని క్లాసిక్స్ అనడం అరుదు. క్లాసిక్స్ అని ఎవరో మిత్రులు అనడం కాదు, సాహిత్య అకాడమీ లాంటిది అనడం వాళ్ళు. అంతేకాదు భారతదేశ భాషలో అన్నింటిలోకి దీన్ని అనువాదం చేస్తామన్నాము. ఇప్పుడు మనం నన్నయ్య తిక్కనయ్యనబ్రై వాళ్ళని క్లాసిక్స్ అంటాం ఆ పుస్తకాలని. ఆధునికమైనటువంటి సాహిత్యంలో క్లాసిక్స్ అని ఊరవాళ్ళని నేను బతికుండగానే అంటుంటే నాకు చాలా ఆనందము, చాలా భయము కలుగుతూ ఉన్నాయి. వాళ్ళు అనువాదం చేయిస్తూ ఉన్నాయి. కొద్ది మందిని క్లాసిక్స్గా తీసుకుంటారు మోడర్న్ లిటరేచర్లో కూడా. అట్లాంటిది తీసుకోవడము అదృష్టమైనటువంటి విషయం. మీరు ఇవన్నీ నాకు గుర్తుకొచ్చేటట్టు చేశారు. ప్రసాదరావు గారి కవిత్వం చదువుతుంటే నా 10 కవిత్వం గుర్తు రావడం, మురిమోహన్ గురించి